హాయ్ హలో వెల్కమ్ టు ధర్నీ శ్రీనాస్ క్రియేటివ్ యూ మమ్మ అండ్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ తప్పక చెప్పండి రోజు మనం క్రిస్పీ స్వీట్ కానీ ఎలా చేయాలో చూద్దామండి నేను నాలుగు కండిలు తీసుకుని కానర్ విడిగా తీసుకున్నాను అండ్ కార్న్ఫ్లవర్ సాల్ట్ చిల్లీ పౌడర్ క్యూమిన్ పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ ఇవి తీసుకోవాలండి అండ్ నేను ఆల్రెడీ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కార్న్ అన్నది ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నానండి చూసారో కార్న్ అన్నది ఎలా బాయిల్ అవుతుందో అలా జస్ట్ ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలండి ఉంచుకున్నాక బయటికి తీసి చూస్తే మనకి కార్న్ అన్నది ఇలా ఉబ్బినట్టు ఉండాలి అండ్ నిగ నిగలాడుతూ ఉండాలి సేమ్ ఇదే ప్రొసీజర్ అండి ఇట్లానే చేసుకోవాలి సో మనకి ఇక్కడ స్వీట్ కార్న్ అన్నది బాయిల్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని సపరేట్ చేసేద్దాము చూసారా మళ్ళీ చూపిస్తున్నాను క్లియర్గా చూసారా కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా అట్లా ఉబ్బాలండి మనం బాయిల్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు స్వీట్ కార్న్ అన్నది మనం సపరేట్ చేసేద్దాం వాటర్ నుండి స్టవ్ ఆపేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి ఒక జిల్లులు గడి తీసుకుని ఇట్లా ఇట్లా అంటే మనకి వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు సో సోద్ద మనకి ఎటువంటి వాటర్ అనేది రాలే రాదండి ఇట్లాంటి ఒక గడ్డి తీసుకుంటే మనం సో ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం కదా మొత్తం కాన్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు ఈ కాన్ లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలో చూద్దాము ఓకేనా సో ఇప్పుడు కాన్ ఎలా ఉంది కదండి ఆల్రెడీ మనం వాటర్ లోంచి తీసిన మూలం మాయిశ్చర్ ఉంటదండి సో మనం ఎటువంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో కొంచెం మనం ఒక స్పోర్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ వేసుకుందాం ఎందుకంటే ఇక్కడ నేను నాలుగు కండీల స్వీట్ కార్న్ తీసుకున్నాను దాన్ని పీల్ చేసుకుంటారు సారీ నాలుగు కండీల స్వీట్ కార్న్ తీసుకున్నాను అండ్ పీల్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఫోర్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి అండ్ ఈ ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ ఒకవేళ తీసుకున్నాక కూడా మనకి సరిపోలేదు అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ ఫో ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను కదా అండ్ ఇప్పుడు నేను ఇందులో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మనం బాయిలింగ్ టైంలో కూడా సాల్ట్ వేసామండి సో అందుకని చూసి తీసుకోండి మీరు సాల్ట్ ఎంత తింటారో అనేసి సో నేను ఇక్కడ చాలా లైట్గా తీసుకున్నానండి సాల్ట్ అన్నది సో నేను ఇక్కడ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను అలాగే వన్ హాఫ్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నానండి నేను ఇందులో ఎటువంటి మసాలాస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇటువంటిది యాడ్ చేయట్లేదండి జస్ట్ ఇది పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ కోసం చాలా బాగుంటుంది అండ్ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు సో పిల్లల కోసం కదా అని నేను ఎక్కువ స్పైసీగా చేయట్లేదండి చాలా లైట్ స్పైసీగానే చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తిన్నారు సో దానివల్ల సో ఆల్రెడీ నేను ఇట్లా కలుపుకోవాలండి మొత్తం అంతా ఎందుకంటే మనకు ఆల్రెడీ నేను ముందుగానే చెప్పినట్టు మనం లోనే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అండి ఎటువంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కడైనా ఫ్లోర్ తక్కువ అనిపిస్తే కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకుందాం అంతే అంతకు మించి ఏం లేదు మళ్ళీ నేను నాకు ఇక్కడ కొంచెం ఫ్లోర్ తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ అన్నది యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి మిక్సింగ్ బాగా చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఫ్లోర్ అన్నది టాపింగ్ అవ్వాలి ప్రతి ప్రతి

సో ఒకవేళ మనకి చేత్తో కుదరకపోతే ఇలాగ టాపింగ్ చేసుకుంటూ మనము ఇది ఇలా గిన్నెని ఎగరేస్తూ కూడా అండి ఆల్మోస్ట్ చేత్తోనే అయిపోతుంది ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనం అప్పుడే కదా జస్ట్ వాటర్లోంచి తీసాము ఒకవేళ మీకు మాయిశ్చర్ లేదు అనిపిస్తే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అండి ప్రాబ్లం ఏమీ లేదు సో అలా మంచిగా మనం మొత్తం అన్నీ కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక బాండీ తీసుకున్నాను బాండీలో ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ కూడా వేడికి అయిపోయింది అప్పుడు నేను ఈ స్వీట్ కార్న్ అన్నది అందులో వేసేసుకుంటానండి అందులో వేసేసుకుంటున్నాను వేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాము స్వీట్ కార్న్ వేసిన వెంటనే మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే టప్ టప్ అని పేలుతుంది కొంచెం దూరంగానే ఉండి చేసుకోండి లేకపోతే ఆయిల్ అంతా మీ మీదకి చదివే అవకాశాలు ఉన్నాయి వేసిన వెంటనే మీరు అది స్పూన్ మాత్రం పెట్టొద్దు ప్లీజ్ నేను ఇక్కడ వేసిన వెంటనే పెట్టలేదు ఇక్కడ నేను స్పూన్ వేసిన వెంటనే పెట్టలేదండి సేపు తర్వాత నేను స్పూన్ అన్నది పెట్టాను వేసిన వెంటనే పెడితే మనకి టాపింగ్ అన్నది కొంచెం రిమూవ్ అయిపోతుంది అందుకని సో మనకి ఇక్కడ స్వీట్ కార్న్ ఎంతో సేపు పట్టదండి ఫ్రై అవడానికి చాలా సేపులోనే మనకి కార్న్ అన్నది ఫ్రై అయిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్లో కార్న్ ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫ్రై అయిపోయిందండి నేను తీసేస్తున్నాను తీసేసి మనం ఈ కార్న్ అనేది పక్కన పెట్టుకుందాము సో ఎన్ని సెక్షన్స్ వస్తే అన్ని సెక్షన్స్ కూడా సేమ్ ప్రొసీజర్లో మీరు ఫ్రై చేసుకోవాలండి కార్న్ అన్నది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది కార్న్ అన్నది ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండి కొంచెం దూరంగానే ఉండి కార్న్ అన్నది ఫ్రై చేసుకోండి సో సూపర్ టేస్టీ రెసిపీ అండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు నేను ఇది ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నానండి ఆయిల్ నుంచి తీసేసుకుని పక్కకు పెట్టేసుకుంటాను అలాగే అన్ని సెక్షన్స్ మనం కంప్లీట్ చేసేసుకుందాము అన్ని సెక్షన్స్ కంప్లీట్ చేసేసుకున్నాక మనం సీజనింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఓకేనా అలా జాగ్రత్తగా ఆయిల్ లోంచి మొత్తం ప్రతిదీ తీసేసుకోండి ఒక సెక్షన్లో ఇప్పుడు వేసిన సెక్షన్లో ఇప్పుడు వేసిన ఇప్పుడు వేసిందే తీసేసుకోండి లేకపోతే నెక్స్ట్ సెక్షన్ లో ఏదన్నా ఉన్నా మీకు మాడిపోయినట్టు అనిపిస్తుంది సో మొత్తం కార్నర్ అది తీసేసుకున్నాను కదండి అలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూసారా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీనికి ఉప్పు కారం చూసుకుని మనం సీజనింగ్ అన్నది చేసుకుందాము ఇది సీజనింగ్ కూడా మనం ఇలా నేను ఇందులో మిక్స్ చేసేస్తున్నానండి చాలా మంది ఏం చేస్తారంటే ఒక సపరేట్ బౌల్ తీసుకుని అందులో ఫస్ట్ ఉప్పు ఉప్పు కారం అండ్ జీలకర్ర పొడి సపరేట్గా మిక్స్ చేసుకుని అప్పుడు సీజనింగ్ అన్నది చేసుకుంటారండి కానీ డైరెక్ట్గానే చేసేస్తున్నాను ఇందులో దానికి దీనికి ఏమి డిఫరెన్స్ లేదండి సేమ్ అంతే కాకపోతే అది సపరేట్గా చేసుకుంటారు ఇది నేను డైరెక్ట్గా చేస్తున్నాను అదే డిఫరెన్స్ అంతే అంతకు మించి ఏమీ లేదు మీకు ఎటువంటి టేస్ట్ అన్నది మారదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ అట్లాగే ఆల్రెడీ నేను వన్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే సాల్ట్ కూడా నాకు తక్కువ అనిపించింది నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ చూసే కానీ తీసుకుంటున్నానండి నాకు ఎంత కావాలో అన్నది మీరు కూడా టేస్ట్ చూసి చూసే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్పైసీ అయిపోతే పిల్లలు అన్నది తినరు అలాగా కొంచెం కలుపుకుంటూ అలా ఎగరేసుకుంటూ కలిపేసుకోండి మొత్తం అంతా సో ఇక్కడ అంతా బాగా కలిసిపోయింది కదండి నేను లాస్ట్లో కొంచెం లెమన్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ లెమన్ అక్కలదు హాఫ్ ఒక హాఫ్ హాఫ్ ఆఫ్ ది లెమన్ సరిపోతుంది అండ్ పైన టాపింగ్ కోసం నేను కొరియాండర్ అన్నది యాడ్ చేసుకున్నాను ఎంతో రుచికరమైన కార్న్ రెడీ మీ ఈ రెసిపీ కనుక తప్పక ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ